ఇవలకు సీసం ఎత్తానన్నమాట ఈ సీసం ఎలా చేసుడో క్లియర్ గా చూస్తా వీడియోలా ఫ్రెండ్స్ ఇగో ఇది జపాన్ ముక్క జపాన్ ముక్క ఇటు అటు ఇలా కూర్చోత ఫ్రెండ్స్ ఇగో ఇలా కూర్చోట మనకు కూర్చుడు ఉండది జపాన్ ముక్క కాబట్టి మనం దొడ్డు వాళ్ళ నేర్చుకుంటే ఆటి ఇటు కూర్చుకుంటే ఉంటది కూర్చి రాదు ఒక జపాన్ ముక్కకు మాత్రమే కూర్చోతదన్నమాట ఇటు అటు ఒక పక్క మనం సీసం కొరుకుదాం ఈ సీసం ఎలా కొరుకుతానో నేను వీడియోలో చూస్తా నేను కొరుకుతది ఎలా కొరుకుతాను ఫ్రెండ్స్ దీనికి అయితే ఇప్పుడు ఒక పచ్చదారం మెడల్ కదా ఫ్రెండ్స్ ఇది పచ్చదారం మెడల్ కదా ఇది ఓ పక్క కర్రీ అవుతుంది ఓ పక్క కర్రీ రాదన్నమాట ఈ కర్రీ ఏ పక్క అవుతుందో ఏ పక్క రాదో చూద్దాం ఇది తిప్పుదాం ఇది అత్తదా అంటే మనం ఎట చూడాలంటే ఇది తిప్పిన కదా ఇది తిప్పిన కదా ఫ్రెండ్స్ దీనికి ఇట్లా దగ్గర కనాలి ఒకటి కర్రీ అవుతలేదు ఫ్రెండ్స్ ఇటు మొక్కన కర్రీ లేదన్నమాట ఇక్కడికి కర్రీ ఉంటుంది చూడు ఇంత ఇప్పాలి ఇంత దూరం ఇప్పినావా దగ్గర కట్టాలే చూడు గిర్ర తిరుగుతాదు తిరుగుతుంది కావుతుందా ఫ్రెండ్స్ ఇట్లా ఇది కర్రీ ఉంది ఇటు మొక్కన మనకు నడవది ఈ రూటు ఓకే ఇట్లా ఇది కర్రీ రాదు అనమాట ఇగో ఇది చూడు తెనుకుంటలేదు కాబట్టి కర్రీ రాదు అయితే దీన్ని ఏం చేయాలంటే ఇటు దిక్కు మనం ఒక తాడు తయారు చేసుకోవాలి ఇగో దప్పన ఉంది నా దగ్గర ఒక దారం ముక్క ఈ పచ్చదారం ఏం చేసి చూడు ఇక్కడ కొసపు ఈ కొసకి తెల్లుంది కదా ఇది దీనికి ఈ వెండు దగ్గర అని మన పచ్చదారం ఉంటుంది కదా ఫ్రెండ్స్ పచ్చదారానికి ఇలా పచ్చదారం కూర్చాలన్నమాట దప్పడంతో ఇట్లా ఇగిద్ది అయిపోతుంది ఇగింది ఫ్రెండ్స్ ఇట్లా ఇగింది కదా మనకు ఇట్లా ఉంటుంది ఇలా అయితే దీన్ని ఇక్కడ మనం కొసపు మూడేయాలి ఇలా మూడేసి తలిగేయడం ఫ్రెండ్స్ ఎడ ఇప్పుడు మనకి ఏడ కొయ్య ఒకటి మూల ఏదైనా ఉంటే చూడు దానికి తలిగేసి ఇది అత్తనే ఉంటుంది అన్నమాట ఇది దారం మన ఎగ్గిన కొద్దీ వస్తుంది ఇటు రాత్రి ఉంటుంది ఇంకా దీన్ని ఇక్కడ తలిగేద్దాను మనం ఇక్కడ తలిగేస్తా ఫ్రెండ్స్ తలిపే తలిగేసిన ఇంకొరికే పుండుకున్న కొద్దీ అత్తనే ఉంటుంది ఓకే ఈ ఇడికి సీసాన్ని ఇటు దిక్కు పచ్చదారం ఇక కర్రీ రాదన్నమాట అటు దిక్కు ఎత్తాక ఫ్రెండ్స్ కర్రీ బాగా వచ్చింది వరలు ఇట్లా ఇట్లా వేనుకుంటే అనమాట ఇట్లా వేనుకుంటే అనమాట ఇట్లా వేనుకొని మనం వరలే రాదు అంత అందిస్తాయి ఇందిస్తాయి అటు కనిపించదు అన్నట్టు మనం పచ్చదారం కరెక్ట్ పెట్టుకొని అయితే సీసం ఈ సీసం కానీ పచ్చదారం కానీ వాడి పడది వరల ఇరికేయాలన్నమాట అయితే మనం ఎడు చూడక ఇట్లా చేసామని పడదీకు మొత్తం వడివాడి వరలు వేయరాదు మస్తు కష్టం అవుతుంది అందుకే మనం ఇట్లా ఈ కర్రీని మాత్రం క్లియర్ చేసుకోవాలి క్లియర్ చేసుకున్నాక ఇట్లా ఈ వలకు ఇగిద్దా కాబట్టి ఇట్లా సీసం ఇంత చిన్నగా కట్ చేసిన అన్నట్టు చిన్నగా కట్ చేసిన ఇది చిన్నవాళ్ళు కదా ఎందుకంటే కండ్రలు చిన్నగా ఉంటాయి కాబట్టి ఇంత ఇంత కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంత చిన్న కట్ చేసుకోవాలి ఈ చిన్నగా కట్ చేసిన అన్నట్టు పెద్దవాళ్ళు కొంచెం పెద్దగా ఉండాలి చిన్నవాళ్ళు కదా కానీ ఊసిపోయింది అనుకో ఫ్రెండ్స్ కొస్త కోస అవుతుంది ఉయ్యనేద్దు జాగ్రత్తగా తిప్పి ఇట్లా ఇయ్యాలి ఫ్రెండ్స్ కట్ చేసిన ఈ దారం ఉసిపోయింది అనుకో ఏమైనా ముచ్చలేము ఈ కథ వేస్ట్ అయ్యేది ఇక మనతో కాదు కాబట్టి ఇలా జాగ్రత్తగా తీసుకోవాలి ఈ పచ్చదారాన్ని ఇట్లా ఇక్కడ ఒకంత పొడుగు ఫ్రెండ్స్ ఇంత పొడుగు బయటికి తీయాలి తీసి ఇక్కడ కట్టాలన్నమాట ఇది ఇది ఇట్లా కట్టాలి ఇడం ముడేయాలి రెండు ముళ్ళు వేద్దాం ఒక ముడి తా చూసిపోయినా కానీ పరిశానే రెండు ముళ్ళు వేద్దాం ఇట్లా ఇట్లా మళ్ళా ఇంత సాఫ్ చేయాలి ఈ కొస ఇంత పొడుగు ఉండాలి ఖచ్చితంగా ఇట్లా ఈ కొస పట్టి తీసుకోవాలి సామాన్య రాదు పొద్దుల పొద్దుల అనాలి అనమాట ఇక్కడ తట్టుకుంటుంది ఇట్లా తట్టుకుంటుంది కాబట్టి పొద్దుల పొద్దుల మెల్లగా ఇట్లా దగ్గర దగ్గర అనాలి కొద్ది కొద్ది వస్తే వస్తుంది లేకపోతే రాదన్నమాట ఇట్లా ఇలా వచ్చేసిందా ఇగో ఇక్కడ కట్టినా ఫ్రెండ్స్ చూడండి ఈత పొడుగు ఎక్స్ట్రా ఉంటుంది ఇది దారాన్ని ఇక్కడ కట్టినా ఇప్పుడు ఈ దారాన్ని ఇలా ఇస్తే వస్తుంది ఇగో వచ్చేసిందా అది అయిపోయింది పచ్చదారం మాత్రం ఇచ్చిన ఫ్రెండ్స్ ఇక దీనికి మనం
ఇంత పొడిపొద్దుల ఇటువకాల మళ్ళీ మనం మీది కట్టుకోవాలనుకుంటే ఒక ఇంత పొడిగిసి పెట్టుకోవాలి. ఇసి పెట్టినా ఇసి పెట్టి కొసకు సీసం కొరకాలి. చిన్నగా ఉంటాయి ఫ్రెండ్స్ కండ్రలు చిన్నగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ కొసకు రెండు కండ్రలు ఇటు ఇసి పెట్టినా ఇసి పెట్టి ఇదిగో సీసం ఒకటి తీసుకొని ఇట్లా పళ్ళతోని కొస ఇట్లా వంకర చేయాలి. ఫస్ట్ వంకర చేసి మీకు తెలిసే ఉండవచ్చు కానీ కాకపోతే కొన్ని కొత్త ప్రాజెక్టులు పడ్డాయి పాపం తెలుసుకుంటారని ఇలా చెప్తాను తెలిసేటట్టు. ఇగో ఈ పచ్చదార అనుకున్నాను కండ్రలకి వెళ్ళి తీయాలి ఫ్రెండ్స్. ఇక నేను మళ్ళీ చూస్తా ఇది కండ్రలకి వెళ్ళి ఇస్తాను. ఇది జపాన్ వాళ్ళ కాబట్టి కనపడతలేదు కావచ్చు. ఇగో ఇట్లా పెట్టి ఈ కండ్ర కండ్ర ఉంటుంది ఈ కండ్రలకి వెళ్ళి ఈ పచ్చదారానికి ఇట్లా వెళ్ళిపోయాలి. వెళ్ళిపించి ఈ రెండు ఈ కొసను పళ్ళతో వస్తారు. ఇగో పళ్ళతో వస్తే ఫ్రెండ్స్ దీన్ని కత్తుకున్నదా ఏది మలవాలి అంతే ఏం లేదు. ఇగో ఇట్లా ఇట్లా మలి చేయాలి కొరికిన. అయితే ఒకటి ఇది సీసం ఇలా వచ్చినామా ఏది మీ దిగుదల ఎత్త ఫ్రెండ్స్ మీ దిగుదల ఎత్త పూకుండే కాదు మీ దిగుదల ఎత్త మీద మన అనుకూలంగా ఏడుంటుందో అలా కట్టాలి. ఇక్కడ కడతా దీనికి సీసం అయితే ఇట్లా పెట్టుకున్నా ఫ్రెండ్స్. దీనికి ఈ ఓలోకి ఎట్లా అంటే ఇక్కడనే ఉంటుంది ఫ్రెండ్స్. మన కొరికే విధానం ఏంటంటే ఇక్కడనే ఉంటుంది. అయితే దీన్ని ఏం చేయాలంటే లూజ్ వర్క్ అది ఫ్రెండ్స్. ఒక్కేల వాళ్ళు ఒక్కేల వాళ్ళు లూజ్ వర్క్ కాదు ఇట్లా టైట్ ఉండాలి. ఇట్లా బాగా టైట్ ఇట్లా టైట్ కొరకాలి. ఈ టైట్ ఎందుకు కొరకాలంటే ఈ మీద మనం కొంచెం టైట్ కడతాం కాబట్టి ఓల ఎదిగేస్తుంది కాబట్టి ఇక్కడ టైట్ ఉంటే పచ్చదారం మంచిగా ఫ్రీగా ఉంటుంది మంచిగా ఓల దిగుతుంది అన్నమాట. అయితే మనం లూజ్ కొరికినాం అనుకో ఆ తెల్లదారం పచ్చదారం రెండు లేచి ఇట్లా జమ అయితాయి అప్పుడు కిందికి ఓల ఊకోదు చేప పడది తాళ్ళకి కనబడుతుంది అని. అందుకే మనం ఇక్కడ లూజ్ కొరకాలి పెద్దవాళ్ళ టైట్ కొరకాలి. పెద్దవాళ్ళకి ఏమో లూజ్ కొరకాలి ఇట్లా పెద్దవాళ్ళు మన 114 నెంబరు 100 నెంబరు ఈ 90 నెంబరు ఇవి ఉంటాయి కదా ప్లస్ అవిటికి లూజ్ కొరుకుతాం మనం కంపల్సరీ. లూజ్ కొరికితే ఓల మనం వేసేటప్పుడు చిక్కు పడది అది కూడా పెద్దవాళ్ళకు కొరికేటప్పుడు నేను చూస్తాను పెద్దవాళ్ళది. ఇప్పుడు ఈ చిన్న వాళ్ళకి మాత్రం ఇగో ఇట్లా టైట్ కొరకాలి. ఇట్లా టైట్ పెట్టినా ప్లస్ ఇట్లా టైట్ మామూలుగా బాగా టైట్ కాదు కొంచెం దగ్గరే ఇంకో ఇట్లా ఇట్లా కొరకాలి ఫ్రెండ్స్. చూడండి కండ్రలు ఇట్లా బిగ్ పట్టినట్లేవా ఈ బిగ్ పట్టినట్టు ఇట్లా టైట్ ఉండాలి. ఇగో గింత కొట్టి వేస్తాను నేను ఫ్రెండ్స్ బాగా దూరం అయ్యే బాగా దగ్గరయ్యా కొందరు కొంచెం ఇంకా కొంచెం దగ్గరే ఇష్టం నేను మాత్రం ఇంకో గింతలు వేస్తా. ఇంత కొట్టి వాడాలి ఖచ్చితంగా. ఓ ఇట్లా ఇంట్లోకి వెళ్ళి తీసి ఇట్లా కొట్టాలి. ఇప్పుడు కొందరు పళ్ళతో కొరుకుతారు ఎట్లా అంటే కటింగ్ ఈ పళ్ళతో ఎందుకు కొరుకుతారు అంటే కొందరు సింపుల్ అవి ఇవి కూడా కొన్ని పనులు ఇప్పుడు ఎందుకు మనం తిండి తిని కూడా మన తిండి వల్ల కూడా పనులు గట్టిగట్లేవు అప్పట్లెక్క లేవు కాబట్టి పనులు విసిపోతాయి అట్లనే కొందరు విసిపోయినాయి కూడా మా బావ విసిపోయినాయి. మా బావ అల్రౌండ్ ఇడి కలుగుతాడు కావచ్చు మా బావ విసిపోయినాయి ఈ కొరికితే ఈ పనులు విసిపోయినాయి అనే గట్టిగలేవు ఎందుకంటే పొగాకు సుట్ట తాగుతాడు అన్నమాట ఆయనే ఈ వరికి విసిపోయినాయి. ఇప్పుడు కటింగ్తో నాకన్నా ఫస్ట్ నేను ఇట్లా రెండే షార్ప్ మూడెత్తాడు అనేక అలవాటు అయిపోయింది ఫ్రెండ్స్. ఎట్లంటే కటింగ్ పేరుతో కూడా వేసుకోవచ్చు మనం పళ్ళతో కొరకుడు చాలా మంది బంద్ చేసారు కటింగ్ పేరుతోనే అలవాటు అయ్యారు. కటింగ్ పేరుతో బెస్ట్ వస్తా సేమ్ లేదు కొంచెం లూజ్ ఉంటుంది పళ్ళతోనేమో టైట్ అవుతుంది కానీ కటింగ్ పేరుతో కొంచెం లూజ్ ఉంటుంది కానీ పర్వాలేదు ఎత్తనంగా ఫ్రెండ్స్ ఎప్పటికి ఆగుతాయి ఇవి. ఒక సంవత్సరం అయినాక చెందుతూనే ఉంటే మనం ఎట్లయితే మనకు కూకుంటా అయిపోవాలా అందుకే కటింగ్ పేరుతో కూడా కొరకచ్చు ఫ్రెండ్స్. ఇట్లా కొరుకుతూనే ఉండాలి ఇక స్టార్ట్ చేద్దాం ఇది ఈ కొరకుడు స్టార్ట్ చేద్దాం ఇది అయిపోయేదాకా దీన్ని కొరుకుదాం. అలా మీరు కూడా ఇట్లా కొనుక్కోండి ఇట్లా కొనుక్కుంటే అయిపోతుంది. కటింగ్ పేరుతో కూడా నాకు కూడా వస్తుంది కానీ దీంతో జల్లేదు నా కటింగ్ పేరు కొంచెం ఫాస్ట్ లేదు. ఇంకా ఇంత చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంత చేసుకుంటే అయిపోతుంది. సీసం మాత్రం ఇలా చిన్నగానే కట్ చేసుకోరు ఫ్రెండ్స్ ఇది ఒక్కే ఒక్కేలు కదా ఒక్కేలకు చిన్న కట్ చేసుకోరు ఇవి చిన్నగా ఉండాలి. ఇది ఎందుకంటే గిళ్ళకి వెళ్ళి కండ్రలకి వెళ్ళి ఇవ్వాలి ఫ్రెండ్స్ గిళ్ళకి వెళ్ళి ఈ కండ్రలకి వెళ్ళి తీగాలి అన్నట్టు. ఈ కండ్రకున్న పచ్చదారానికి మాత్రమే వేయాలి ఈ రెండింటికి అతికించాలి ఇంత పొడి వేసుకోవాలి. ఉల మాత్రం ఫ్రెండ్స్ ఇంత చూస్తా ఉల మాత్రం ఎక్కువ టైట్ ఉండాలి ఫ్రెండ్స్.
मैं क्लियर गिटा लेकिन फ्रेंड्स इपड़े मैं कड़ती इक चूँ ओला को इला लूजु अभी टाइट फ्रेंड्स लूजु इट टाइटे चूँगी इंका इंका इंत इंत टाइट इकड़े फ्रेंड्स टाइट कईट इटे मीद कंट्रोल टाइट इंटाले उल मतलब इला इंका इंका कोई गिट्टा डोंट वर्क ओके इला उ इला उ मन को ओल मैं ऊपरी मत कटको అయిపోయింది ఒల కొరికిన ఇంత అయ్యే కొరకడు ఇలా కట్టుకోవాలి ఇట్లా ఇలా కట్టుకుంటే అదే కూర్చోస్తుంది పడుతుంది ఇది కట్టేస్తాం ఫ్రెండ్స్ వీడి మందం కొంచెం తీసుకొని ఇక్కడ వేసుకుంటే పోతుంది ఇలా కట్టుకుంటే కర్రీ ఉన్న మొక్కన ఇట్లా చూసుకోవాలి కర్రీ లేని మొక్కన కిందికి ఉండాలి కర్రీ ఉండదు పైకి ఉండి పైకి ఇట్లా కడత అయిపోతుంది ఇట్లా తాడు మనం ఇప్పుడు దబ్బనంతా వచ్చేసాడు ఇలా కట్టుకొని ఇలా తలిగేసుకోవాలి అన్నమాట ఇక అతను వేసుకుంటా ఇక కట్టేయడమే ఇదంతే ఓలా ఏ సీసా ఎలా కొరికినా మాత్రం చూసినా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఓలా రెడీ అయింది ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్।